अरेबियन स्पेशल स्टोरी తెలుగుదేశం ఆ ముగ్గురిపై ఎందుకు రగిలిపోతోంది వారిని ఓడిస్తామని తొడగొట్టి మరి ఎందుకు శపథం చేస్తోంది టీడీపీ నేతలకు ఎందుకంత ఆగ్రహం తిన్నింటి వాసాలు లేకపెట్టారంటో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ పై టీడీపీ నేతలంతా రగిలిపోయారు విజయవాడలో జరిగిన ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న నేతలంతా వీరి ముగ్గురిని ఓడిస్తామని శపథం చేశారు మాజీ మంత్రి దేవినేని ఉమా అయితే ఒక అడుగు ముందుకు వేసి ఒరేయ్ బూతులోడా నీ ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ వెక్కడ ఉన్నా సరే బయటకు లాక్కొచ్చి కొడతామంటూ కొడాలి నానిని హెచ్చరించారు నీకు దమ్ము ఉంటే 2024 లో టీడీపీ గెలుపును అడ్డుకోవాలి అంటూ తొడగొట్టి మరీ సవాల్ విసిరారు కొడాలి నాని వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ ను చట్టసభల్లోకి అడుగు పెట్టనీయబోమని ప్రతి టీడీపీ కార్యకర్త ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు ఇక కొడాలి నాని వల్లభనేని వంశీ దేవినేని అవినాష్ ముగ్గురు టీడీపీ నుంచి వైసీపీ పంచన చేరినవారే గుడివాడలో నాని వరుసగా 4 సార్లు గెలిచారు ఇక ఆయన బూతుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదు निरंतर चंद्रबाबुनु आयन कुटुंबान्नी विनलेनी भाषलो दूषिस्तूने उंटारु इंदुकोसम पनी कट्टुकोनी मरी प्रेस मीटलु पेड़तुंटारु इक गन्नवरम एम्मेल्ये वल्लभनेनी वंशी चंद्रबाबु सतीमणिपै चेसिन व्याख्यलु आ पार्टी श्रेणुलतो पाटु साधारण प्रजानिकानिकी आग्रहं तेप्पिंचायन्नदी निजं तर्वात कालंलो आयन सारी चेप्पिना वंशी माटलु इप्पटिकी तेलुगुदेशं श्रेणुलनु मुल्लुला गुच्चुतूने उन्नायि दिवंगत नेता देविनेनी नेहरू तन तनयुडु देविनेनी अविनाश नु चंद्रबाबु चेतुल्लो पेट्टी राजकीय भविष्यत्तु कल्पिंचमंटे इप्पुडु अदे अविनाश तेलुगुदेशं श्रेणुलपै दाडुलकु दिगबडुतुन्नारनि विजयवाडलो टीडीपी नेतलपै जरिगे दाडुल वेनुक अविनाश हस्तं उंटोंदनि आ पार्टी नेतलु बलंगा नम्मुतुन्नारु इला ई मुग्गुरु टीडीपीलो पुट्टि वैसीपी पंचन चेरि इप्पुडु टीडीपी पैने बुरद जल्लुतुंडडंतो आ पार्टी नेतलंता ఈ త్రిమూర్తులను ఓడించేందుకు కంకణం కట్టుకున్నారు రేపు తెలుగుదేశం పార్టీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు ఈ ముగ్గురు కనిపించకూడదని ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది తద్వారా కృతజ్ఞత మరచిన వారికి బలంగా సమాధానం చెప్పినట్టు అవుతుందని భావిస్తున్నారు మరి టీడీపీ నేతలు తమ శపథాన్ని ఎంతవరకు నెరవేర్చుకోగలరో చూడాలి